రే టెరెస్ మీదకి వెళ్దాంరా తమ కొట్టాలి. సరే మనం ప్లేట్ సమోసా తీసుకుని వస్తాం, నీకు కావాలా? నాకేమొద్దు. తర్వాత మళ్ళీ నా ప్లేట్ తీసుకొచ్చి చెప్తున్నా. రే నాకు వద్దురా. ఓకే ఓకే. హలో సార్, ఒక ప్లేట్ స్మాల్ సమోసా. అమ్మా కార్న్ సమోసా నేను, కూర సమోసా లేవా? సరే వాడుకోండి లేసి. ఓకే సార్. సెన్స్లెస్ పీపుల్ మ్యాన్. వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం కూడా చేసుకోవాలా? ఇసారేమో చాలా మంచి అమ్మాయి అంట, అంతకన్నా మంచి అమ్మాయి నాకు దొరకదంట 200% ఎస్ చెప్తానంట. మై ఫుట్. అరే నాకు మాట చెప్పరా, నీకు ఓ 20 ఏళ్ళు ఉంటాయి. లాస్ట్ ఇయర్ నీకు ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు మంచి శాలరీ, లగ్జరియస్ లైఫ్ కదా. కానీ నీ లైఫ్ ఎంత బోరింగో నాకు తెలుసు. నీకు బ్రేకప్ అయ్యి 5 or 6 years అయింది, రైట్? అప్పటి నుంచి ఇప్పటిదాకా గర్ల్ ఫ్రెండ్ లేదు, దొరికే ఛాన్స్ కూడా డౌటే. మరి ప్రాబ్లం ఏంట్రా, పెళ్లి చేసుకోవచ్చు కదరా. రే నీకు బుద్ధి ఉందారా? నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? లైఫ్ బోరింగ్గా ఉందని పెళ్లి చేసుకుంటే ప్రపంచంలో అందుకనే వర్స్ట్ రీజన్ ఉండదు పెళ్లి చేసుకోవడానికి. అంత బోర్ కొడితే సినిమాకు షాపింగ్ పబ్కి వెళ్ళాలి, కానీ పెళ్లి చేసుకుని బుక్ అవ్వకూడదు. డోంట్ ఎవర్ ఫిక్స్ సంథింగ్ దట్ ఇస్ నాట్ బ్రోకెన్. నాకు లైఫ్లో కొన్ని గోల్స్ ఉన్నాయి, మై విష్ లిస్ట్. అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను. గోల్స్ చెప్పరా, నీ గోల్స్ లిస్ట్ చెప్పు. లైఫ్లో నా బిగ్గెస్ట్ డ్రీమ్ నీకు తెలుసు కదరా, ఒక హై ఎండ్ స్పోర్ట్స్ కార్ కొనాలి. దానికోసం కష్టపడి ఆల్రెడీ 12 లాక్స్ సేవ్ చేశాను, ఇంకో 8 లాక్స్ డౌన్ పేమెంట్ పెట్టి లోన్ తీసుకుంటాను. ఓకే, సో అదే పెళ్ళి అయిందనుకో, అయితే నా వైఫ్ అయినా ఒప్పుకుంటుందేమో, కానీ నా పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ అందరూ అదేంటి నీకు పెళ్ళి అయిపోయింది, యువర్ ఫ్యామిలీ మ్యాన్, నో రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఆ డబ్బులన్నీ తీసుకుని ఏ గోల్డ్ లోనో ఇన్సూరెన్స్ లోనో దేనిలోనో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, రేపు పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ యూజ్ అవుతాయని తొక్క తోలు అంటారు. ఇది గోల్. సరే నెక్స్ట్ గోల్ ఏంటి? లైఫ్లో ఒక యూరో ట్రిప్ వెళ్ళాలరా, ఒక 1 month to 40 days ఆరామ్సే యూరప్ మొత్తం తిరిగేసి ఎంజాయ్ చేసి రావాలి. ఒక్కడనే వెళ్ళాలి. పెళ్ళే యూరప్ వెళ్ళాననుకో, నాకన్నా ఫూల్ ఇంకెవడు ఉండడు. అక్కడ యూరప్లో స్పానిష్ అమ్మాయిలు, ఇటాలియన్ అమ్మాయిలు ఎప్పుడు చూసావా? షుడ్ కీప్ యువర్ ఆప్షన్స్ ఓపెన్ మ్యాన్. కొంచెం నీ క్లాస్ గోల్స్ పక్కన పెట్టి మాస్పల్స్ పట్టుకోరా. బయట సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఈ టైంలో అరేంజ్ మ్యారేజ్ ఒక మంచి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం. అలాంటి దొరికి దొరకాలే కళ్ళు పూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఇవి గోల్స్? సరే ఓకే, ఎవరి గోల్స్ వాళ్ళకుంటే ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. కానీ ఒక్క విషయం, మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు. మీ అమ్మ ఇంత కాన్ఫిడెంట్గా నువ్వు ఎస్ చెప్తావు అన్నారంటే ఇది భయపడాల్సిన విషయమేరా? విశ్వాలు తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టింది అనుకో, అప్పుడేమంటావురా? అరే లుక్స్తో నాకేం సంబంధంరా, అమ్మకి చెప్పాను నీకు చెప్తున్నాను, రకుల్ ప్రీత్ వచ్చినా నోనే చెప్తాను. రే ఈ పెళ్లి చూపులు అంటే నేను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను రా, నువ్వు కూడా రారా మారల్ సపోర్ట్. నేనే ఓకే, బట్ వన్ కండిషన్, నీకు నువ్వైతే నేను సెట్ చేసుకోవచ్చు. నేను నోనే చెప్తాను, వీలైతే నేనే సెట్ చేస్తాను నీకు. సార్ లిఫ్ట్ పని చేయట్లేదండి, మెట్లెక్కే వెళ్ళాలి. లిఫ్ట్ పని చేయట్లేదంట. 14 ఫ్లోర్స్, ఫ్లోర్కి 20 స్టెప్స్ వేసుకున్న 280 స్టెప్స్. మన బాడీకి అంత ఎనర్జీ ఉంది కానీ వదలదు, సో బాడీకి తెలియనంత వేగంగా పరిగెత్తాలి, అంటే ఒక హుసేన్ బోల్ట్ స్పీడ్లో వెళ్ళాలి. మన ఎనర్జీ మొత్తం వాడేసుకుంటున్నాం ఏంటి అని మన బాడీ రియలైజే లోపు మనం 14th ఫ్లోర్లో ఉంటాం. ఐ ఆన్ ఇట్, ఐ హోప్ యూ క్యాచ్. సెన్బోర్డ్కి ఆస్మా ఉందా?
ఏ ఫ్లోర్? సిక్స్త్ ఫ్లోర్. సిక్స్త్ మనం పైకి వెళ్తున్నామా కిందకి వెళ్తున్నామా తెలియట్లేదు. రే సుజిత్, సుజిత్ లేకు బే. రే పాలడు చెడ పాలవాడు రావడమేంటి బే? Can you call my mom, please?